హరి ఓం నమశివాయ్. ఓం నమశివాయ్. శ్రీ వీరభద్ర స్వామిని నమో నమః. మాతృపితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. దివ్యాత్మ స్వరూపులారా, మీకు ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. ఏ ప్రక్రియ చేసినా కుల దైవం యొక్క ప్రార్థన, గ్రామ దేవత యొక్క ప్రార్థన, ఇష్ట దైవం యొక్క ప్రార్థన, ఇంటి విలువెల్పు యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన తప్పనిసరి. ఇవి చేయకుండా ఏ ప్రక్రియ చేసినా అది ఫలించదు. కాబట్టి ఇవి చేసిన తర్వాతే ఏ ప్రక్రియకైనా పూనుకోండి. దివ్యాత్మ స్వరూపులారా, మీకు ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. ఏ ప్రక్రియ చేసినా కుల దైవం యొక్క ప్రార్థన, గ్రామ దేవత యొక్క ప్రార్థన, ఇష్ట దైవం యొక్క ప్రార్థన, ఇంటి విలువెల్పు యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన తప్పనిసరి. ఇవి చేయకుండా ఏ ప్రక్రియ చేసినా అది ఫలించదు. కాబట్టి ఇవి చేసిన తర్వాతే ఏ ప్రక్రియకైనా పూనుకోండి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు చాలా సునాయాసమైన సర్వజన వశీకరణ తిలకం గురించి చెప్తున్నాం. ఇది చాలా ప్రసిద్ధమైనది, చేసేవారు తప్పక ఫలితం పొంది ఉన్నారు. వీలైతే మీరు కూడా చేయండి, దీని యొక్క ప్రభావం మీరే చూడగలరు. మీరు ఎక్కడికి వెళ్ళినా అవమానం జరుగుతున్నప్పుడు, మీ మాట చెల్లపోయినప్పుడు, మీకంట చిన్న స్థితిలో ఉండేవారు కూడా మీ ముందే ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు, చేయనది లేక మీ మాట చెల్లక మీ మనసులో అతి బాధపడుతున్నప్పుడు, ఇటువంటి చిన్న చిన్న ప్రక్రియలు చేసి మీరు సభా మర్యాద, మీరు ఎవరి దగ్గర గౌరవం పొందాలనుకుంటున్నారో వారి దగ్గర గౌరవం, వారి యొక్క మర్యాద పొందగలరు. మీకు ఇంతవరకు ఎవరైతే ద్వేషిస్తూ దూరదూరంగా ఉంటున్నారో వారు ప్రేమగా మాట్లాడుతూ మీ చేరువై మీ దగ్గరగా మీతో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు చేయవలసింది చాలా చిన్న ప్రక్రియ. ఇది శుక్రవారం, శనివారం, ఆదివారం చేయవలసి ఉంటుంది. మీ అందరికీ సుపరిచితమైన వృక్షము బిల్వ వృక్షము, మారేడు చెట్టు, శివునికి అతి ప్రియమైన పత్రి బిల్వ పత్రి, బిల్వాష్టకం కూడా మనం వింటున్నాం. ఆ బిల్వ వృక్షం యొక్క వేరుని తీసుకుని వచ్చి చేయవలసి ఉంటుంది. శుక్రవారం గాని, శనివారం గాని, ఆదివారం గాని మారేడు చెట్టు యొక్క వేరు తీసుకుని వచ్చి బూరుగ చెట్టు యొక్క పాలతో రంగదీసి బొట్టు పెట్టుకుంటే చాలు, సర్వజనులకు ఆకర్షింపబడి అందరి యొక్క మన్ననలు పొందుతారు. ఇప్పుడు విధి విధానం చెప్తున్నాను వినండి. మీరు ముందుగా మారేడు చెట్టును గుర్తిస్తారు. గుర్తించి శుక్రవారము, శనివారము, ఆదివారం దీని వేరు తీసుకుని రావాల్సి ఉంటుంది. దీనికి కూడా ముందు రోజు, మీరు ఏ రోజు అయితే తీసుకుని వస్తాననుకుంటున్నారో ఆ ముందు రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించక ముందు చెట్టు వద్దకు వెళ్లి దీపము, ధూపము, గంధము, పుష్పము, నైవేద్యము ఇచ్చి పూజించి చీని నీళ్లు అనగా పంచదార నీళ్లు గాని ఆవు పాలు గాని తీసుకుని వెళ్తారు. ఆ చెట్టు మొదట్లో పోసి, అమ్మా రేపు నీ వేరుని తీసుకెళ్తాను, నేను ఒక ఔషధ ప్రయోగం చేస్తున్నాను, దానికి నీ సహకారం నాకు కావాలి, కాబట్టి నాకు సహకరించు అని ప్రార్థన చేసి వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చేస్తారు. ఈ ప్రక్రియ చేసేటప్పుడు కూడా ఎవరికీ తెలియకూడదు, ఎవరు చూడకూడదు, ప్రాణ స్నేహితుడికైనా చెప్పకూడదు. చెప్పితే దీని యొక్క ఫలితం శూన్యమైపోతుంది. కాబట్టి మీరు ముందు చేయండి, అవసరమైనప్పుడు మీరు ఎవరికైనా చెప్పండి, కానీ ప్రక్రియ పూర్తయినంత వరకు ఎవరికి చెప్పకండి. మీరు అనపరం చెప్పి వచ్చేశారు అనగా ఆహ్వానం చెప్పి వచ్చేశారు, మరుసటి రోజు సూర్యోదయానికి ముందే ఆ చెట్టు వద్దకు వెళ్తారు. వెళ్లి చెట్టుని చంపవలసిన అవసరం లేదు, చిన్న గొయ్యి తీస్తారు, తూర్పు వైపు వెళ్లే వేరును చూస్తారు, ఆ వేరుని కొంచెం తెగనరికి అక్కడి నుండి ఇంటికి తిన్నగా వచ్చేస్తారు. ఆ చెట్టుకి వెనక్కి తిరిగి చూడకూడదు, ఆ చెట్టు వేరు చేతులు ఉన్నంత వరకు ఎవరితో మాట్లాడకూడదు. తిన్నగా వచ్చి ఇంట్లో ఎక్కడో భద్రపరిచి ఉంచుకుంటారు. ముందుగా నీళ్లతో కడుగుతారు, తర్వాత పాళ్లతో కడుగుతారు అనగా ఆవు పాళ్లతో కడుగుతారు, తర్వాత మరలా నీళ్లతో కడిగి నీడలోనే ఉంచుతారు ఎండ తగలకుండా. తర్వాత బూరుగు చెట్టు మీకు తెలిసే ఉంటుంది, పొడవాటి కాయలు కాస్తూ దానిలో పత్తి పండుతుంది, ఎర్రని పువ్వులు పూస్తుంది, చెట్టు అంతా చిన్న చిన్న ముళ్ళులా ఉంటాయి. ఆ బూరుగు చెట్టు ఎక్కడ మీరు నరికినా కొంచెం పాలల రసం వస్తుంది, ఆ రసాన్ని తీసుకుంటారు. బూరుగు చెట్టు రసంను కూడా శుక్రవారం, శనివారం, ఆదివారం తీసుకుని వస్తారు. బూరుగు చెట్టు రసం తెచ్చేటప్పుడు ఎటువంటి ఆహ్వానం చెప్పవలసిన అవసరం లేదు, మీరు తెచ్చుకుంటారు. అప్పుడు ఈ బూరుగు చెట్టు యొక్క పాలు అనగా బూరుగు చెట్టు యొక్క రసములో ఈ మారేడు వేరుని రంగదీసి బొట్టులా పెట్టుకుంటారు. అంతే, మనకు సర్వజన ఆకర్షణ తిలకం తయారైపోయింది. మీరు ఎక్కడికైనా సరే ఆఫీసుకు గాని, అధికారుల వద్దకు గాని, లేక ఒక సభకు గాని వెళ్లేటప్పుడు ఈ బొట్టును పెట్టుకుని వెళ్తారు. అక్కడ మీకు ముందు కంటే మీ మర్యాద పెరిగి, మీ మాటకు విలువ పెరిగి, అందరూ మీకు సన్మాన దృష్టితో చూస్తారు. సన్మానాలు కూడా జరగడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు ఎవరినైతే ఇష్టపడుతుంటారో వారు మీతో మాట్లాడకుండా దూరదూరం జరుగుతూ మీకు దూరం పెడుతున్నప్పుడు ఇదే సింధూరాన్ని, ఇదే బొట్టుని పెట్టుకుని
వాళ్ళ ముందుకు మీరు వెళ్ళండి, మీకు వాళ్ళు తప్పక ఆకర్షితులై మాట్లాడి మీతో స్నేహం చేస్తారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ ప్రక్రియ చేసేటప్పుడు కూడా కనీసం 7 సార్లైనా శివాలయ దర్శనం చేయండి. ముందు శివాలయంకి వెళ్తారు, లింగం దగ్గర నిల్చుని నమస్కారం చేస్తారు, అయినంత వరకు నీళ్లు గాని అభిషేకం చేయిస్తారు. అక్కడ నుండి తిరిగి వచ్చి నందీశ్వర మండపంలో నందీశ్వరం దగ్గర ఒక 2 నిమిషాలు కూర్చొని మీరు ఏ ప్రక్రియ అయితే చేస్తున్నారో, ఏ ఉద్దేశం మీద చేస్తున్నారో అక్కడ మీరు ప్రకటిస్తారు. మనసులోనే, బయటికి చెప్పవలసిన అవసరం లేదు, మనసులోనే ప్రకటిస్తారు. తర్వాత వచ్చి ఈ తిలకమును ధరించండి, ఆ తిలకం నాకు శక్తి పెరిగి మీకు అనూహ్యమైన మర్యాదను గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. ఇది సర్వజన ఆకర్షణ తిలకం. చేయండి, చేసి ఫలితం పొందండి. దివ్యాత్మ స్వరూపులారా, ఇంతవరకు మీరు ఈ ప్రక్రియ విన్నారు. ఇది మీకు సంపూర్ణంగా చేయగలరు అనిపిస్తేనే చేయండి, లేకపోయినప్పుడు మరికొన్ని వీడియోలు కూడా పెట్టి ఉన్నాం, అవి కూడా చూడండి. అవి చూడాలంటే, మా తలకు వీడియోలన్నీ వినాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఒకటి ఇచ్చున్నాం, అక్కడ క్లిక్ చేస్తే మంత్ర సాధన ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. దాని వలన మేము ఎన్ని వశీకరణలు మంత్ర సాధనలు పెట్టి ఉన్నామో అవన్నీ ఓపెన్ అవుతాయి. దానిని బాగా పరిశీలించండి, దానిలో మీకు కావలసినవి ఎంచుకోండి. వాటిలో కూడా మీరు ఏది చేయగలరు, మీకు ఏది చేయడానికి ఈజీగా ఉంది దాన్ని ఎంచుకొని చేయండి. దేనికి కూడా గాబర పడకండి, తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి. ముందు పరిశీలనగా చూసి వాటిని బాగా విని, 1-2 సార్లు 2-3 సార్లు విని తర్వాత ప్రక్రియలు ప్రారంభించండి. ఎటువంటి సందేహములున్నా సరే ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్, ఏబి రవికుమార్.